स्मृति विद्या की ఒక లక్షణం ఉంటుంది. ఇంజనీరింగ్ వాడి లక్షణం వేరు, అంటే వాడు చేసే పని వేరు. డాక్టర్ చదువుతున్నటువంటి వాడి లక్షణం వేరు, వాడు చేసే పని వేరు. అలాగే రకరకాలైనటువంటి యూనివర్సిటీ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. ఈ అన్ని యూనివర్సిటీ ఎడ్యుకేషన్స్కి ఒక లక్ష్యం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ఏదో ఒక అవసరానికి వాళ్ళు ఉపయోగపడతారు. స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు, తెలుగు చదివిన వాళ్ళు, కెమిస్ట్రీ చదివిన వాళ్ళు, పాలీ భాష చదివిన వాళ్ళు, ఫ్రెంచ్ భాష చదివిన వాళ్ళు, జర్మనీ భాష చదివిన వాళ్ళు, ఉన్నాయి కదా రకరకాల లాంగ్వేజెస్ ఇండియాలోని. అంటే విద్య మిమ్మల్ని ఒక విశేషమైన దిశ వైపు మీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవటానికి పనికొస్తుంది. నువ్వు ఏ విద్య చదివావో ఆ విద్యకే ఉపయోగపడతావు నువ్వు. ఇంతవరకు అర్థమైంది కదా? చదివిన ప్రతి చదువు సార్థకమైన చదివే, అది ఎక్కడప్పుడు ఉపయోగపడుతుంది. దానికి మార్కెట్ కాల్స్ పడుతూ ఉంది, అవి మనం తీసుకుంటూ ఉంటాం. మనం చదివిన విద్య ఎక్కడ ఉపయోగపడుతుంది అని. అది అస్సాంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఏ ఊళ్ళో చదివారో ఆ ఊళ్ళో ఉద్యోగం చేయరు. మేము ఆ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తాము అంటే ఆ చదువుకి సార్థకత ఉండదు. ఈ కామన్ సెన్స్ మనం ఆధ్యాత్మిక విద్యలో మర్చిపోతున్నాం. ఆధ్యాత్మిక విద్య చేస్తున్నటువంటి వాడు కూడా చాలా చోట్లకి వెళ్లాల్సి వస్తుంది. ఈ చాలా చోట్లకు వెళ్లాల్సి వస్తుంది అనేటటువంటి దాంట్లో మీరు ఎందుకు అసలు ఈ విద్య నేర్చుకుంటున్నారు అనేది పూర్తిగా మర్చిపోతున్నాం. అసలు ఆధ్యాత్మిక విద్య అనేసరికల్లా మీకు అర్థమయ్యేది ఏంటంటే మా స్వార్థపరమైనటువంటి కోరికను తీర్చుకోవటానికి. ఓకే, కానీ మామూలు విద్యయే మీ స్వార్థాన్ని తీర్చుకోవటానికి మీరు నేర్చుకున్నా అది మీకు ఉపయోగపడదు. ఇంజనీరింగ్ మీకు ఉపయోగపడదు. ఎవరికి ఉపయోగపడుతుంది? కంపెనీ వాడికి ఉపయోగపడుతుంది కదా. మీకు ఉపయోగపడుతుంది అది? కాదండి, మేము చదువుకున్నాం, నాకే ఉపయోగపడాలి. నీకే ఉపయోగపడుతుంది, నువ్వు ఇప్పుడో ఒకసారి ఇల్లు కట్టుకుంటే ఉపయోగపడుతుంది. లేకపోతే ఎప్పుడైనా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ తీసుకుంటే ఎలక్ట్రికల్ పాయింట్ అర్థం అవుతుందా? అందరికీ అర్థమైన చెప్పిన విషయం, మామూలు భౌతిక విద్యే మీకు ఉపయోగపడదు. వ్యక్తిగతంగా మీరు ఎక్కడో దాన్ని ఉపయోగిస్తారు, ఉపయోగిస్తారు కనుక మీరు సుఖంగా ఉంటారు. మరి ఆధ్యాత్మిక విద్య మీరు మీకే ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు, తప్పు అది జరుగుతుంది. అలా ఉపయోగిస్తున్న వాళ్ళందరినీ మనం రాక్షసులు అంటాం. ఋషులు ఎప్పుడు కూడా వాళ్ళ స్వంతమైనటువంటి పనులకు ఆధ్యాత్మిక విద్యను ఉపయోగించుకున్నట్టు మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక ఋషి గురించి చెప్పండి చూడండి, ఈయన తన కోసం ఉపయోగించుకున్నాడు. తన కోసం ఉపయోగించుకున్న వాళ్ళందరూ రాక్షసులే, వాళ్ళు తపస్సు చేశారు. కానీ వాళ్ళని మనం ఏమంటా ఉంటే రాక్షసులు. వాళ్ళు ఏ వంశంలో పుట్టినా రావణాసురుడు వాళ్ళు డైరెక్ట్ డిసెండెంట్ ఆఫ్ బ్రహ్మ కదా. బ్రహ్మ యొక్క ఒక తరం దాటిన వాడే, మనవడే. కానీ బ్రహ్మ యొక్క మనవడు కనుక ఏమంటున్నాం, బ్రహ్మ యొక్క మనవడు అంటున్నాం, దాంతోపాటు విశేషణ జీవిస్తాం ఏంటంటే రాక్షసుడు. మనవాడు సుఖంగా ఉన్నాడా లేదా? సుఖంగానే ఉన్నాడు కదా. మరి మూడు లోకాలు జయించాడు, దేవతల్ని పరిగెత్తించాడు. విష్ణువు వరకు వెళ్ళి దేవతలందరూ కూడా బతిమాలుకుంటే కానీ వాడిని టాప్ లేపలేకపోయారు. అంచేత వాడిని గొప్పవాడని అంటున్నదిగా మనం, రాక్షసుడు అంటుంది. ఆ యాంగిల్లో ఆధ్యాత్మిక విద్య మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఆధ్యాత్మిక విద్యను ఒక విశేషమైనటువంటి వైజ్ఞానిక ప్రక్రియగా మనం నేర్చుకోబోతున్నాం. ద సైన్స్ ఆఫ్ ఇన్వొకేషన్ అండ్ ఇవొకేషన్. ఇన్వొకేషన్, ఇవొకేషన్ లేకపోతే ప్రార్థన
మనం ప్రార్థించటం వల్ల ఎవరిని మనం ప్రార్థిస్తున్నామో అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రతిస్పందన. సైన్స్ ఆఫ్ ఇన్వోకేషన్ అండ్ ఎవోకేషన్, ప్రార్థన, ప్రార్థన యొక్క స్పందన ప్రకృతి నుంచి వచ్చేది. అది మనము మన మాటల ద్వారా చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాం. ఎదుట వాడితో మనం ఏదైనా పని చేయించుకోవాలి అంటే వాడు చేయగలిగేటటువంటి పని మాత్రమే మనం చెప్తాం, చేయలేని పని చెప్పాం, అవునా కదా? అంటే ఏం చేస్తాం, వాడు చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇన్వోక్ చేస్తాం. ఇన్వోక్ చేస్తాం అంటే లేపుతాం. లేచినప్పుడు ఏమవుతుంది, వాడి సామర్థ్యం లేచి మనకు ఉపయోగపడింది అనుకో, దాన్ని ఇవ్వకేషన్ అంటాం. మనం అన్నం వండుకోవాలి, అగ్ని కావాలి, ఎక్కడ ఇన్వోక్ చేస్తాం, ఎక్కడ ఇన్వోక్ చేస్తాం ఆ శక్తిని? అన్నం వండుకోవాలి మనం, గ్యాస్ స్టవ్లో ఇన్వోక్ చేస్తాం. గ్యాస్ స్టవ్లో మనం ఇన్వోక్ చేసినప్పుడు గ్యాస్ స్టవ్ కనెక్షన్ లేదనుకోండి, అంటే గ్యాస్ ఏమవుతుంది, చేసుకో ఇన్వోక్. మనం చేసేటటువంటి పెద్ద మూర్ఖత్వం ఆధ్యాత్మిక జగత్తుని ఏంటంటే, మీరు చేసే ప్రక్రియలన్నీ కరెక్టే కానీ లింక్ లేదు. లింక్ లేకపోవటం వల్ల మీరు అంతే కరెక్ట్గా చేసినా రిజల్ట్స్ రావటం లేదు. అది ఇక్కడ నేను ఇక్కడని కాదు, నేను అసలు చాలా సంవత్సరాలు బట్టి చేసేటటువంటి ప్రక్రియ అది. ద సైన్స్ ఆఫ్ ఇన్వోకేషన్ అండ్ ఇవోకేషన్. ప్రకృతిలో నువ్వు కరెక్ట్గా ఎక్కడైతే కొట్టగలదో అక్కడ కొట్టగలిగితే నీకు రిజల్ట్ పైకి రా, మన నేర కూర్చోదు. ఈ సైన్స్ ఆఫ్ ఇన్వోకేషన్ ఇవోకేషనే పారాయణ, కనెక్షన్ పెట్టుకోవటం. నువ్వు ఏ శక్తితో కనెక్షన్ పెట్టుకుంటున్నావు, రాముడి యొక్క శక్తితో కనెక్షన్ పెట్టుకుంటున్నావా? మరి మీరు చాలా మంది నన్ను అడగచ్చు, మీరు ఒకసారి గాయత్రి అంటారండి, ఒకసారి రామరక్ష స్తోత్రం అంటారండి, వాట్ నాన్ సెన్స్ ఏంటనండి, ఒకసారి ఇడ్లీ తింటానంటానండి, ఒకసారి సమోసా తింటానండి, ఒకసారి అని అడుగుతున్నారు. ఎప్పుడైనా రోజు ఇడ్లీ పెడితే ఇంట్లో ఏమంటారండి, వంకాయ కూర కథ చెప్తూ ఉంటాను మీకు గుర్తుందా? ఒక ఆవిడ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, మా ఆయన బుద్ధి లేదండి, మా ఆయన అసలు నమ్మలేము, అసలు ఆయన ఏమంటాడో కూడా నాకు తెలియదండి, ఈ కాలంలో అలాగే ఉంది మేడమ్మ. సరే సరే, కారణం చెప్పి ఏంటంటే, నేను 3 రోజుల కిందట వంకాయ కూర చేశానండి, చాలా బాగుందని తిన్నాడు. 2వ రోజు అలాగే చేశానండి, చాలా అనలేదు, బాగుందన్నాడు. 3వ రోజు చేస్తే అసలు ఏం మాట్లాడకండి, మొహం వికారంగా పెట్టుకున్నాడు. 4వ రోజు అంటే ప్రతిరోజు ఇదే కూరైనా తీసి పారిస్తాడు. నువ్వు తినే కూరే రోజు ఒకటి తినవు, నువ్వు పూజించే దేవుడు ఒకేలాగా ఉండాలి అంటే ఒకే సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. నువ్వు ఇప్పుడు కెమిస్ట్రీ నేర్పుతావు ఎంఎస్సీలో, అంటే మీ ఉద్దేశం రోజు ఒకటి చెప్తావు అన్నా, రోజు ఒకటి చెప్తే అన్ని రోజులు 2 సంవత్సరాలు తర్వాత కల్లే, రోజు ఒకే సబ్జెక్ట్ చెప్తున్నావమ్మా, రోజు ఒకే సబ్జెక్ట్ చెప్తావా? మారుస్తావు కదా, టాపిక్ మార్చుంది, అర్థమవుతుంది. ఆధ్యాత్మిక జగత్తులో మీకు ఆ టాపిక్ మార్చుకోవడం తెలియకండి. మేము పారాయణ అవుతూ చేస్తున్నాం, రామరక్ష చదువుతున్నాం, మేము ఆదిత్య హృదయ అవుతే చదువుతున్నాం, అదే చదువుతున్నాం అనే భ్రమలో ఉన్నారు మీరు. అంటే పైగా కెమిస్ట్రీ చదువుతున్నాం అనే భ్రమలో ఉన్నట్టు, కానీ కెమిస్ట్రీ మాత్రమే చదవటం లేదు కదా. ఆ యాంగిల్లో ఇక్కడ మనము ఆ విశేషమైనటువంటి మార్పు తీసుకురావడానికి ఏం చేస్తున్నాము అంటే, ఇవాళ నుంచి రామరక్ష స్తోత్రము కంటిన్యూస్ గా జరుగుతున్నాం, కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా. మనం అంటే అందరూ కాదు, ఎవరో ఒకళ్ళు కూర్చొని చదువుతూ ఉంటారు, ఇంకోళ్ళు ఆదిత్య హృదయం చదువుతూ ఉంటారు. ఈ డైరెక్షన్ లో చూసుకోండి, అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయి, మీరు ఇంకా కొత్తగా కూడా కాదు చదువుకోవచ్చు. మనుషులు ఉంటే ఎంతమంది కావాలి, మనుషులు ఒకడు ఉంటే కాదు ఒకదాని కంటిన్యూస్ గా అన్నాను కనుక కంటిన్యూస్ గా చేయలేం కనుక మానేయకండి, మొదలెట్టండి. కంటిన్యూస్ గా అవుతే ఓకే, లేకపోతే గ్యాప్ వస్తుంది, గ్యాప్ వచ్చిందని మళ్ళీ ఎక్కగొట్టకండి, మళ్ళీ ఎవరైనా వస్తే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేయండి. క్లియర్ గా ఉంది కదా ఇన్స్ట్రక్షన్? ఇంకా సరే, మీరు చెప్పారు కదా ఆ సైన్స్ ఆఫ్ ఇన్వోకేషన్ ఎవోకేషన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఫస్ట్ ప్రజాభ్య పరిపాలయంత, మొట్టమొదటి ఈ పవర్ ఏం చేస్తుంది అంటే
శాసకుల్ని న్యాయమైన మార్గంలో జీవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగిస్తుంది. మనం ఈ కార్యక్రమాలన్నీ మొదలెట్టాక మీరు పేపర్లు చూసారా, 50 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డారు, 1000 రూపాయలు తీసుకుంటూ పట్టుబడ్డారు, కాపీ కొడుతూ టీవీ 9 మీరు పాయింట్ అర్థమవుతుంది. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా ఏం జరుగుతుందో మీరు గమనిస్తే ఖచ్చితంగా ఇది మన గ్రూప్. మన గ్రూప్ అంటే ఇక్కడ నాతో సంబంధం ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, ఇవంతా జరగాలి అని ఆశించేటటువంటి ఒక విశేషమైనటువంటి గ్రూప్ హిమాలయాలలో ఉన్నది. అది సాగుబడి జీవులు ముస్తుంది మిదిమిదిగా. మనం తొందరగా స్పందించటం లేదు కనుక ఇంకా రిజల్ట్స్ అంతా ఫాస్ట్గా రావటం లేదు. పాయింట్ అర్థమవుతుంది. అంచేత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయన మార్గేణ మహిమహిష, దట్ ఈస్ ది ఫస్ట్ టార్గెట్. రెండోదేంటి, కాలే వర్షతు పరిజన్య పృథ్వీ సస్యశాలిని. వర్షాలు సకాలంలో పట్టడం మొదలయ్యాయి కానీ పద్ధతిగా పడటం లేదు. దానికి కారణం ఏంటి అంటే, ఏదైనా మనం ఒక పని మొదలెడతాము, దాన్ని ఆపిస్తాం. ఏం పని ఆపిస్తాం మనం? స్వస్తి ప్రజాభ్య అనేటటువంటి నోటీసు మానేస్తాం మనం. నేను మానేయమని చెప్పినట్టు నాకు గుర్తు లేదు, మీరు ఎందుకు మానేస్తారో నాకు తెలియదు. ఏదైనా ఒక ప్రోగ్రాం పెడితే కాలేజీలో వాటిలో ఇదివరకు చేస్తున్న దాని మీద ఎడిషన్ వస్తుంది. మీదంతా నెగిటివ్ సబ్స్ట్రాక్షన్లో కూడా ఇంకా నెగిటివ్, ఇంకా ఇది కూడా వద్దులేండి, ఇది కూడా వద్దులేండి. ఇంతేదంటే నేను కొత్తది మొదలెట్టాను కనుక. కానీ కొత్తది అనేటటువంటిది పాత దాని బేసిస్ మీద ఉండాలి. కాలే వర్షకు పరిజన్య పృథ్వీ సస్యశాలిని. ఈ పృథ్వీని సస్యశాలిని చేసేటటువంటి ఏకైక మార్గము యజ్ఞ ప్రక్రియ, ఇంకో మార్గం లేదు. అంచేత యజ్ఞ ప్రక్రియ అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు, అది పెరుగుతూ ఉండాలి. దానికి నేనేం చెప్పాను అంటే, నేను ఒక 12 తీయలు 5 దీపాలు అనేటటువంటి యజ్ఞ ప్రక్రియ ఇంటింటికి తీసుకెళ్ళండి అని ఇలా ఆగిపోయి ఉంటుంది. మళ్ళీ ఆగకూడదు. ఇప్పుడు కాలేజీలో డెవలప్ అవ్వాలి అంటే ఒక సెక్షన్ తర్వాత ఇంకో సెక్షన్, ఇంకో సెక్షన్ తర్వాత ఇంకో సెక్షన్ డెవలప్ చేసుకుంటూ వెళ్తాం, లేకపోతే ఉన్న సెక్షన్ మూసేస్తాం. ముయకెంటది అంచేత సత్య ప్రజాభ్య అనేది యజ్ఞ ప్రక్రియ అనేది జరగాలి. ఈ యజ్ఞ ప్రక్రియలో వచ్చినటువంటి మార్పుని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీప యజ్ఞాలు అనేటటువంటి యాంగిల్లో శ్రీరామ్ శర్మ ఆచార్య ఒక కొత్త యజ్ఞ ప్రక్రియ అందజేశారు. మనం ఆ పాత యజ్ఞ ప్రక్రియనే పట్టుకుని వెళ్ళాడుతున్నాం. ఇంకా తేడా తెలుసు కదా మీకు దీపయజ్ఞానికి దానికి. అంచేత దీపయజ్ఞానిలో మార్పు కావాలి మనకి. అంచేత ఇంటింటా కూడా ఈ గురుస్థానాలు అనేటటువంటి పేరుతో సాయి యొక్క గురుస్థానాలు కానీ, లలితా సహస్రనామం యొక్క విద్య చేతనత్వాలు కానీ, ఇంకా మీ ఇష్టం, దానికి పేరు ఏదైనా పెట్టండి, అది కంటిన్యూస్ గా జరుగుతూ ఉండేటటువంటి గ్రూపుని తయారు చేయాలి. అది సిగరెట్ తాగేవాడు ఎంత ట్రై చేస్తాడో వాడితో పాటు ఉన్న వాళ్ళందరూ సిగరెట్ తాగాలని, అలాగే మీరు కూడా ఏం చేయాలి, మీతో పాటు ఉన్న వాళ్ళ ఇందరి ఇళ్లలో కూడా ఈ గురుస్థానాలు 12 తీగలు 5 దీపాలు, దాని తర్వాత స్వస్తి ప్రజాభ్య అనేటటువంటిది కంటిన్యూస్ గా ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ కోరిక కోరుకోవాలి. అది ప్రశ్న. నువ్వు కోరుకున్నదే నీకు దొరుకుతుంది. తాగుబోతుగాడు ఇంకో ఏం వెతుకుతాడు? బాధ వెతుకుతాడు. సాయి భక్తుడు ఏం వెతుకుతాడు? సాయి దేవాలయాన్ని వెతుకుతాడు కదా. కాదండి నేను ఇంట్లోనే చేస్తాను, కుదరదు కదా. పంట అర్థమవుతుందా? ఆ యాంగిల్ మీరు, ఆ దీక్ష మీరు ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు మీరు రామలక్ష్మ స్తోత్రం చదివినా, ఆదిత్య హృదయం చదివినా, సాయి చరిత్ర చదివిన, అన్ని చదవండి, కానీ అందరూ ఒకళ్ళే చదవకండి. మీరు ఏదో ఒకటి నిర్ణయించుకుని అది చదువుకోండి. ఇవాళ సంగతి చెప్తున్నాయి, ఈ 3 రోజుల సంగతి. తర్వాత సంగతి మనం 7వ తారీఖు సమ్మింగ్ అప్ దాంట్లో ఏం చేయాలి అనేది ఆలోచిస్తారు. ఇంకా ఈ యజ్ఞ ప్రక్రియ యొక్క ప్రాశస్త్యం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ విషయము ప్రపంచం అంతటికి వెళ్ళాలని కదా మనం కోరుకుంటున్నది. ఈ మొబైల్ ఫోన్స్ అంతా వచ్చాయి కానీ వాటికి టవర్స్ లేవనుకోండి, మొబైల్ ఫోన్ ఉన్నా ఒకటే లేకపోయింది. ఈ యజ్ఞ ప్రక్రియ ఎలాంటిది అంటే అలాంటిది.
కమ్యూనికేషన్ టవర్స్ లాంటిది. అంతేత మీరు వేస్తున్నటువంటి ఆవృతి ఆ భావనతో ఏంటి, నేను చాలా బాగా చెప్పాను అనే మాటకి అర్థము స్వాహ సుహాహ స్వాహ, చాలా బాగా చెప్తున్నాను నేను. అంటే నీ కోరిక అదనమాట, ఈ మంత్రము విస్తరించాలి. ఇంకా ఎలా విస్తరిస్తుంది అన్నది నువ్వు కాదు ఆలోచించాల్సింది. అది ఎవరు చేస్తారు? అది అగ్నిదేవుడు చేస్తాడు. కానీ అగ్నిదేవుడు ఒక్కడు చేయలేడు. మీరు చూస్తారో లేదో, ఏ మెషిన్కైనా ఒక కూలింగ్ ఏజెంట్ ఉంటుంది. మెషిన్ వర్క్ చేయాలి అంటే దానికి హీట్ కావాలి, అది ఎనర్జీ చేస్తూ ఉంటుంది, వర్క్ చేస్తూ ఉంటుంది. కానీ సవ్యంగా వర్క్ చేయాలి అంటే ఒక గ్రీజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. గ్రీజింగ్ ఫ్యాక్టర్ ఎందుకు? ఫ్రిక్షనల్ హీట్ తగ్గించడానికి. దానికి మనం కలుష్యం పెడతాం. అంతేత కలుష్యం మీద కూడా మీరు దృష్టి ఉంటూ ఉండాలి. దృష్టి ఉంటూ ఉండాలి అంటే చూస్తూ ఉండటమే దాని మీకు. మీరు చేయాల్సింది ఏం లేదు. ఆహుతులు వేసుకుంటే వెళ్తూ ఉంటాం. ఈ ఆహుతులు వేసేటప్పుడు ఇద్దరు ఉండండి. ఒక పద్ధతి పెట్టుకున్నారు కదా, ఒక గంట సేపు గాయత్రి మంత్ర ఆహుతులతో స్టార్ట్ చేస్తాం, తర్వాత రామరక్ష స్తోత్రం ఆహుతులు అని. తర్వాత అంటే నాకు తెలియదు మీరు ఆ శిక్షణ ఎలా పెట్టుకున్నారో. నేను చెప్పాను కనుక అలా చేయకండి. మీరు ఎలా నిర్ణయించుకున్నారో అలా చేయండి. అట్లా ఒకవేళ మీరు రామరక్ష స్తోత్ర ఆహుతులు చేయాలి, అక్కడ రామరక్ష స్తోత్రం ఒక వ్యక్తి మాత్రమే చదువుతున్నాడు, మరి వాడు ఏం చేయాలి? ఇప్పుడు రామరక్ష స్తోత్ర ఆహుతులేక పడేది. అంతేత అక్కడ పక్కన పెట్టి ఆ పుస్తకాన్ని ఇక్కడికి వచ్చి ఆ రామరక్ష స్తోత్ర ఆహుతులు వేసుకుని మళ్ళీ అది ఎక్కడ చేస్తారు. మనుషులు ఉన్నారు, ఓకే, ఒకళ్ళు అక్కడ చదువుతూ ఉంటారు, ఒకళ్ళు ఇక్కడ చేస్తూ ఉంటారు. పంట అర్థమైంది కదా మొదటి నేను చెప్పిన. ఓం అపవిత్ర పవిత్రోవా సర్వాక్తి అపుస్తకం అగ్నిప్రజల వరకు చెప్తాను. కూర్చున్న వాళ్ళు అందరూ కూడా పాల్గొంటారు. నీళ్ళు అవి నీళ్ళు ఉంటే చదువుకోండి, నీళ్ళు లేకపోయినా మనం బ్రహ్మానందం పరమసుహదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అఖండానంద బోధాయ శిష్య సంతాపహారిణే సచ్చిదానంద రూపాయ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ వందనం. లక్ష్మీ మేధాధరా పుష్టి గౌరీ తృప్తి ప్రభావితి ఏతాభిర్పావి తనువిః అష్టాభిర్మాం సరస్వతి సరస్వతీ నమో నిత్యం భద్రకాళ్యై నమో నమః. వేద వేదాంత వేదాంగా విద్యాస్థానేభ్య ఏవ చ మా తత్సదీయ పద పంకజ భక్తియుక్త ఏ త్వాం భజంతి నిఖిలాన్ అపరాన్ విహాయ తే నిర్జరత్వ నిహయాంతి కళేవరేణ భూవన్ని వాయు గగనాంబు వినిర్మితేన. వ్యాస వందనం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. నమోస్తు వ్యాస విశాల బుద్ధై పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వలితో జ్ఞానమయ ప్రదీప. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరే పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర స్థితి. ఓం పునాతు పుండరీకాక్ష పునాతు పుండరీకాక్ష పునాతు. ఆశమనము. ఓం అమృతోపస్కరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యసి శ్రీర్మైత్రీ శ్రేతాం స్వాహ. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎక్కకుండా ముందు కూర్చున్న వాళ్ళు ఈ ఆశ్రమం అవి చేస్తాం. బ్యాచ్ నేర్చుకుని కదా, అప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు వీళ్ళ వెనకాతలు కూర్చుని ఇప్పుడు నేను చెప్పే సత్కర్మలు చేసుకున్న తర్వాత మీరు ముందు కూర్చున్న వాళ్ళు అవతలు వేస్తూ ఉంటారు. కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు వెనకాతలు కూర్చుండి
ఇవి చేసుకుంటాడు మనస్సులోనే పైకి వేడు. ఈ ఆత్మనాలు మంత్రాలు చదువుకుంటూ ఆత్మనం చేస్తాడు, శిఖాబంధనం చేసుకుంటాడు, ప్రాణాయామం చేసుకుంటాడు, న్యాసం చేసుకున్నాక అయిపోయింది అని వాడు అన్నాక వాడు మీకు చెప్తే మీరు నేర్పాడు తను అర్థమైంది కదా. ఎక్కకుండా ముందు కూర్చున్న వాళ్ళే ఈ షట్కర్మలు చేసుకోండి, తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళ వెనకాతలు కూర్చుని షట్కర్మలు చేసుకుని అయిపోయిన తర్వాత వాళ్ళని లేపండి. క్లియర్? ఈ పద్ధతి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎక్కకుండా ముందు కూర్చున్న వాళ్ళే చేసుకుంటారు ఇది. ఇంచేత ఆశ్రమం అయిపోయిన తర్వాత శిఖాబంధనం ఓం చిద్రూపిణి మహామాయే దివ్య తేజస్సమన్వితే తిష్టదేవి శిఖామధ్యే తేజో రుద్రిం కురుష్మే. ప్రాణాయామంలో మూడు సార్లు గాలి పీల్చుకుని మూడు సార్లు పూర్తిగా గాలి వదులుతారు. ముక్కు మీద చేపెట్టగండి. అది లోమ విలోమ ప్రాణాయామం చేసినప్పుడు. ఇప్పుడేమో దీర్ఘ ప్రాణాయామం మాత్రమే, మంత్రాలు మీరు ఉచ్చారణ చేయక్కర్లేదు. గాలి పీల్చుకోవటం అదర్థం చేసుకోండి. పూర్తిగా గాలి పీల్చుకోండి, పూర్తిగా గాలి వదలండి. గాలి వదులుతున్నప్పుడు స్టమక్ ని లోపలికి తీసుకెళ్ళండి. ఉడ్డయాన బంధం అని చెప్తాం కదా, పైకి లేపాలి కడుపుని, పూర్తిగా వదలండి. అలా మూడు సార్లు చేసుకోండి. ఓం భూ ఓం భువ ఓం స్వాహ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితుర్వరీయం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిర్సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరు. మూడు సార్లు అయిపోయిందా ప్రణయము? ఎడని చేతిలో నీళ్లు తీసుకుని తల మీద పెట్టుకోండి, దాన్ని కుడి చేతితో మూసేయండి. గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వ సవితుర్వరేణ్యం భగో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం వాన్మే ఆస్తేస్తు రెండు పెదవులు. ఓం నసోర్మే ప్రాణోస్తు రెండు నాసికారంధ్రాలు. ఓం అక్షణోర్మే చక్షురస్తు రెండు కళ్ళు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు రెండు చెవులు. ఓం బాహోర్మే బలమస్తు రెండు చేతులు. ఓం ఊర్వోర్మే ఓజోస్తు రెండు తొడలు. ఓం మరిష్టాని మే అంగాని తను సన్వామే సంతు. పాయింట్లు తెలుసుకోండి. ఓం పృథ్వీ భోజనం. ఓం పృథ్వీ త్వయాధృత లోకా దేవి స్వం విష్ణునాధృత పంచధారయ మాం దేవి పవిత్రం కురు చాసనం అని ఆ పృథ్వీ మీద నమస్కారం పెట్టుకోండి. ఈ సంకల్పం చెప్పుకోగానే ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? మీ పారాయణ చేసేటటువంటి దానికి వెళ్ళిపోండి. ఆ దీక్ష మీరు తీసుకుంటున్నారు. ఎందుకు దీక్ష తీసుకుంటున్నారు? నేను చెప్పాను కదా, పృథ్వీ సస్యశ్యామలంగా ఉండాలి, పరిపాలనా వ్యవస్థ సమానంగా ఉండాలి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉండాలి, పిల్లలున్న వాళ్ళకి మనవలు ఉండాలి. అందరూ ధన సంపదలతో వందేళ్ళు ఆరోగ్యంగా బతకాలి. ఆ అటువంటి దివ్యమైనటువంటి వాతావరణం ఏర్పడటానికి చేస్తున్న ఇది మన లక్ష్యం. అంచేత అది చాలా జాగ్రత్తగా ఈ సంకల్పంలో అది గుర్తుంచుకోండి. ఓం విష్ణు 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 శ్రీమద్ భగవతో మహాపురుషస్య విష్ణు రాజ్ఞయ ప్రోతమానస్య శ్రీ బ్రాహ్మణు ద్వితీయ పరాధే శ్రీ శ్వేతవరాహకల్పే వైరస్పతి మంత్రి భూర్లోకే జంబూద్వీపే భర్తవర్షే భర్తఖండే ఆర్యావర్తైక దేశాంతర్గతే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీ సప్తఋషి ఆశ్రమ క్షేత్రే శ్రీ జయ రామ సంవత్సరే ఉత్తరాయణే చైత్రమాసే శుక్లపక్షే ఇవాళ సప్తమా సప్తమ్యా బుధవాసరే ఈ గోత్రం చెప్పుకోండి. పేరు సత్ప్రవృత్తి సంవర్ధనాయ అని, దుష్ప్రవృత్తి ఉన్మూలనాయ, లోక కళ్యాణాయ, ఆత్మ కళ్యాణాయ, వాతావరణ పరిష్కారాయ, ఉజ్వల భవిష్య కామనా పూర్తయే, సకల గురు సత్తా అనుగ్రహ సిద్ధ్యర్థం, సర్వ వాంఛితార్థ ఫల సిద్ధ్యర్థం. కళ్ళు మూసుకుని స్పష్టంగా మన కోరిక ఏంటో చెప్పుకోండి.
వ్యక్తిగతమైనది ఒకటి, సామాజికమైనది ఒకటి, రెండు చెప్పుకోవచ్చు. వ్యక్తిగతమైనటువంటి కోరిక, సమాజపరమైనటువంటి కోరిక. కేవలం వ్యక్తిగతమైనది మాత్రమే చెప్పుకుని ఊరుకోకండి. సమాజపరమైనటువంటి కోరిక అంటే ఏంటి? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయైన మార్గేణ మహిమీయ గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పరిజన్య పృథ్వీ సత్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ. కాలే వర్షతు పరిజన్య పృథ్వీ సత్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయ. సకాలమైనటువంటి వర్షాలు, సవ్యమైనటువంటి పరిపాలన, స్వచ్ఛశ్యామలమైనటువంటి భూతలము, ఇది సామాజికంగా కోరుకుంటున్నాం. వ్యక్తిగతంగా మీ ఇష్టం, మీకు ఏది ఉన్నాయో అది కోరుకోండి స్పష్టంగా మూడు సార్లు. ఇది చాలా మెయిన్. ఇది వదిలేస్తాం మనం. సర్వవాంఛితార్థ ఫలస్థిత్యర్థం అనేవాడు ఎందుకు అన్నాడు అంటే విషయంలో మీకే కోరుకో అడిగితే ఇది రాసిన వాడికి చెప్తే నువ్వు ఏం కోరుకుంటే అది సిద్ధిస్తుంది అని చెప్పాడు. మనం కోరుకొని కోరుకో, కోరుకోండి, కోరుకోవటం నేర్చుకోండి. ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ అంటాడు క్రైస్ట్ కూడా. అడగందే అమ్మైనా పెట్టదు అని మనం చెప్తూ ఉంటాం. చేత మీకు ఏం కావాలి స్పష్టంగా, అతి స్పష్టంగా. వ్యక్తిగతమైనది మాత్రము ప్రతి యజ్ఞంలో ఎప్పుడైనా ఒకటే కోరుకోండి. సామాజికమైనది మీకున్న ఏరియాలో. ఇది తర్వాత తర్వాత ఈ మూడు రోజుల్లోనూ మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను నేను అది మీకు. గాయత్రి, లలిత, భాగవత, విశ్వ ఏకీకరణ, మహాయజ్ఞం కరిష్యామహే. ఓం చందనస్య మాత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. ఒకటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇద్దరు మాత్రమే యజ్ఞకుండం దగ్గర ఉంటారు, మళ్ళా ఇద్దరు వస్తారు తర్వాత. ఆ ఇద్దరు వచ్చిన వాళ్ళు ఆచమనము, శిఖాబంధనము, ప్రాణాయామము, న్యాసము, శుద్ధి పూజనము, సంకల్పము, ఈ ఆరు చేసుకోవాలి. ఇవి సత్కర్మలంటే ఈ ఆరింట్లో చాలా ముఖ్యం లేచి మమ్మ వాంఛితార్థ ఫలసిత్యర్థం అంటాం కాదు. నీకు ఏం వాంఛిందో చెప్పాలి, వాడికి తెలియక వాంఛితార్థ అన్నాడు. తెలుసు ఎందుకు ఏం చేయబోతున్నావు ఇంత, ఆ మాట అనకండి మీరు. మమ్మ వాంఛితార్థ ఫలసిద్ధ్యర్థం కాదు, నీ వాంఛ ఏంటో చెప్పుకోండి అక్కడ. కానీ రెండు చెప్పుకోమని చెప్తున్నాను. ఒకటి వ్యక్తిగతమైనది, రెండవది సామాజికమైనది. ఈ షట్కర్మలు చేసుకున్న తర్వాత ముందు కూర్చున్న వాళ్ళు లేస్తే ఈ వెనకాతలుగా ఈ షట్కర్మలు చేసుకున్న వాళ్ళు ముందుకు వస్తారు. అది కాస్త జాగ్రత్తగా గమనించుకోండి, అది మీరు పాటించడం లేదు. అది జాగ్రత్తగా ఆ రూల్స్ పాటించండి. చందనం పెట్టుకున్నారు కదా అందరూ, వృక్షాసుత ధారణ ఒకళ్ళకి ఒకళ్ళకి కట్టుకోండి. ఓం వ్రతేన దీక్షా మాప్నోతి, దీక్షాయాప్నోతి దక్షిణాం, దక్షిణా శ్రద్ధ మాప్నోతి, శ్రద్ధయా సత్యమాప్యతే. ఇక్కడ మూడు ఉన్నాయి. ఇక్కడ ఈ మూడు మీరు ఈ వ్రతధారణ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి ఏంటి అంటే దీక్ష. ఏ దీక్షతో ఇది చేస్తున్నారు అంటే మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యము ఇవాళే పూర్తి కాదు, అది ఎప్పుడో పూర్తి అవుతుంది. మీరేం చేయాలి, ఆ లక్ష్యం కొరకు ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది. ఇవాళ ఏ పని చేయబోతున్నారు మీరు అంటే ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యారు, టైం టేబుల్ ప్రకారం ఇవాళ ఏ క్లాస్ మీరు తీసుకోబోతున్నారు, ఏ క్లాస్ మీరు చదువుకోబోతున్నారు మీకు తెలియాలి. ఎందుకంటే దాన్ని ఏమంటాం మనం, దీక్ష అంటాం. రెండోది ఏంటి, దక్షిణ. మీరు చదువుకోవాలి అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ క్లాస్లోనూ ఎక్కడో ఉండాలి అంటే మీరు బస్సులోను, ఆటోలోను, కారులోనూ వెళ్తారు. వాడు ఉత్తిని తీసుకెళ్ళి మీరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చాలా గొప్పవాళ్ళని దొంపుతాడో, లేకపోతే వాడికి ఏదైనా ఇచ్చుకోవాలి. మీరు మీరు వింటున్నారా, మీరు చెప్పే మాట మీ లోకల్లో మీరు ఉన్నారా? ఏం చెప్పాను నేను, దక్షిణ అని చేత ఏ రోజు దక్షిణ ఆ రోజు ఇచ్చుకుంటాను తప్ప. అని చేత ఆటో వాడు లేకపోతే ఏంటి, వాడికి నెల రోజులు వాడితో మాట్లాడుకున్నావు అనుకో, టెక్నికల్గా ఏం చేస్తున్నావు నువ్వు,
ఏ రోజు డబ్బు ఆ రోజు ఇస్తున్నావు కానీ అంత డబ్బు ఒకేసారి ఇస్తున్నావు. సాధారణంగా ఈ కాలంలో అంతా అడ్వాన్స్ పేమెంటే, నెల అయిపోయి ఇస్తా ఉంటే కుదరదు. అంచేత దక్షిణ కూడా ఎలా ఉంటుంది, అడ్వాన్స్ పేమెంట్ ఉండాలి. అంచేత ఆ దక్షిణ అన్నది మీరు ఆలోచించుకోండి, మీరు కోరికలు అవుతే కోరేసుకుంటారు తప్ప ఆ కోరిక తగినటువంటి దక్షిణ ఇవ్వటది జరగవు. మరి గురువు ఉంటే జరుగుతాయంటారు, ఎందుకు జరుగుతారంటే గురువు మీ బదులు దక్షిణ ఇచ్చేస్తాడు. ఎందుకు ఇచ్చాడు అంటే తల్లిదండ్రులు మీ బదులు ఫీజు ఎందుకు కడుతున్నారు, ఎందుకు కట్టాలి, మేము కట్టమంటే ఏం లేదు, అమెరికాలో వాళ్ళు కట్టమంటారు టెన్త్ క్లాస్ తర్వాత కదా. కానీ సరే, కానీ గురువు ఎంతమందికి కడతాడు, కట్టినంత మాత్రాన నీకు అది ఎందుకు కడుతున్నాడో తెలియకపోతే వీడేమో ఫీజు కట్టేస్తాడు. వీడు కాలేజీకి వెళ్ళాడు, ఎక్కడ పోతాడు, అంటే అలా ఫీజు కట్టుకుంటాడు. అది కాస్త నేర్చుకోండి. అది ఆ దక్షిణ అనేటటువంటిది ఏ పనికి ఆ రోజు ఏ చెయ్యాలో అన్నది చెయ్యాలి. మీరు కాలేజీలో లాగే అది మరి ఇప్పుడేం నేను చెప్పలేను కానీ మీరు ఆలోచిస్తే నీకు అర్థమైపోతుంది. దక్షిణ అంటే మీరు ఏమనుకుంటారంటే డబ్బని, డబ్బు ఒక యాంగిల్, డబ్బు కాదు అక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే శ్రద్ధ సబూరి. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. కానీ అది మీరు ఇది కట్టేసుకుంటారంటే తాళ్ళు, ఇవంతా ఈ బాధ్యత నేను తీసుకున్నాను అని మీకే అర్థం ఉంటుంది. మిలిటరీ వాడు డ్రెస్ వేసేసుకున్నాక భలే ఉంది డ్రెస్ అని ఇంటికి వెళ్ళిపోడు, ఎక్కడికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి వాడు. అలాగే మీరు ఎగ్గకుండా దగ్గర కూర్చుని తాళ్ళు కట్టేసుకోవటం కాదు, ఈ తాళ్ల వెనకాసలు ఉన్నటువంటి మొట్టమొదటిది ఏంటి, దీక్ష, రెండోది దక్షిణ. దక్షిణాం శ్రద్ధమాప్నోతి. దానికి అవడో ఒకడు ఉత్తినే ఇస్తాడు, ఒక స్పూన్ ఎంత తాగి పక్కన పెట్టేస్తాం. మనమేమో 500 రూపాయలు ఇస్తే టానిక్ తీస్తా కొన్నాం అనుకోండి, పక్కన పెట్టాం, ఏం చేస్తాం, మళ్ళీ చెప్తాం కదా 500 పూసి కొన్నాను రా అని వాడు కాకపోతే ఇంట్లో కూడా అవడో తాగుతాడు. దాన్ని ఏమంటావంటే శ్రద్ధ. ఎప్పుడైతే నువ్వు ఆ దక్షిణ ఇస్తావో అప్పుడే నీకు శ్రద్ధ వస్తుంది తప్ప లేకపోతే శ్రద్ధ రాదు. శ్రద్ధ వస్తే సత్యమాప్నోతి, ఇది దర్శనం చేస్తుంది. ఈ 4 అంకెలు ఈ యజ్ఞంలో మీరు చేస్తున్నారా లేదా అది గమనించుకోండి. ఒకటేంటి వ్రతం, వ్రతం ఏం తీసుకున్నామని ఇవాళ పొద్దున్న ఈ ఇప్పటి నుంచి 7వ తారీఖు వరకు మనము గ్యాప్ లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాది వ్రతం. వ్రతం తీసుకున్న తర్వాత దీక్షగా అది జరిగేటట్టు చూడాలి. నేను వచ్చాను వెళ్ళిపోయాను అంటే కుదరదు, ఇది జరిగేటట్టు చూడటానికి బలవంతం పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఓటేసుకునే వాళ్ళని ఏం చేస్తారు, ఎలక్షన్ కార్లు ఎక్కించి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి వాడు ఓటు వేసాక వాడు మొహం కూడా చూడు. ఆ పని మీద చేయండి, ఇక్కడ ఏముంది అవి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాడు పారాయణ చేసి తర్వాత వాడు తిన్నారో లేదో, వాడు నిద్రపోయడం లేదో మీకు అనవసరం, అది వాడు చూసుకోగలడు. ఓకే, అదేంటది దీక్ష. దీక్ష తర్వాత ఏం కావాలి, దక్షిణ. దక్షిణ తర్వాత శ్రద్ధ, దాని తర్వాత రిజల్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అన్నది నేర్చుకుంటూ చేస్తున్నాం. కలిసి పూజనం రెడీ చేయండి, కలిసి కలిసి పద్ధతి పెట్టండి. రేపు ఇది సరిపోతుంది, మట్టిది పెట్టినా పెట్టింది, ఎండాకాలం కుండ కదా, కొండ కలిసి మట్టికి చేసి ఇంకా శ్రేష్టమైంది కూడా పెద్దది పెట్టండి. మన కోరిక తిగినట్టు, మన కోరిక ఏమో ప్రపంచాన్ని మార్చేస్తామని చెప్పి ఇంత ప్రపంచ స్థాయిలో ఉండాలి చేసేటటువంటి పని, అంతే కదా. పెళ్లి ఎడి చేస్తాం, పెళ్లి చేస్తున్నప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టకూడదు అనుకున్నా మీరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేస్తారు. ఎందుకు ఇక్కడ విశ్వ కళ్యాణం అనే మాట, కళ్యాణం అంటే పెళ్ళే కదా, విశ్వ కళ్యాణం కోసం మనం ఎంత ఇంకా ఏదైనా మీనియేచర్ ఏదైనా ఉంటుందేమో చూడండి. వద్దు కాస్త ఇప్పుడు ఓకేలే, ఓం కలశక్తము సేవిష్ణు అది ఓం తత్వయామి బ్రహ్మణ మందమాన సదాశాస్తే యజమానోహ విర్వి అహేడ మానో వరుణే బుద్ధిర్శకం సమాన ఆయు ప్రమోషి ఓం మనో జ్యోతిర్విశతమాదిత్య బ్రహ్మత్పతి యజ్ఞమిమం తనోత్వరిష్టం యజ్ఞకు సమిమం దాతు విశ్వే దేవాసయ మాదయంతాం ఓం ప్రతిష్ట ఓం వరుణాయ నమః. వరుణమావాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి గంధ అక్షత పుష్పాణి ధూప దీప నైవేద్యం సమర్పయామి.
ఇంటికి అతిథిని పిలిచాం మనం, మనమే పిలిచాం. ప్లస్ వాళ్ళతో మనకి పని ఉంది. పని ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్తామంటే, మీకు మంచిగా ఇచ్చేసాను అనుకోండి, టిఫిన్ పెట్టాను అనుకోండి, అంతా మనతో పెడతాం వాళ్ళకి. మరి దేవతల్ని ఇక్కడ ఎందుకు పిలుస్తున్నాం మనం? ఇతనే పిలిచాం, కోరికల నుండి పిలిచాం. కానీ ఎంత వేషాలు వేస్తాం, ఒకే ఊపులో చదివిస్తారు. గంధ పుష్ప దీప దీప నైవేద్యం సమర్పయామి, తర్వాత మంత్రాన్ని సమర్పించండి అక్కడ. పద్ధతిగా చేసుకోండి. ఆ పద్ధతిగా చేసుకున్నప్పుడు మీకు రిజల్ట్స్ వస్తాయి. గంధం గంధం వేయాలి, లేదంటే ఆగండి. గంధం తర్వాత ఏం చేయాలి? అక్షత. అక్షతాల తర్వాత పుష్ప. పుష్పం తర్వాత ధూపం. ఈ ధూపం కూడా పనిచేస్తారు చాలా మంది. ఇంటికి మనం మళ్ళా ఆ ఉదాహరణ గుర్తుంచుకుంటే, మీకు సేపు అతిథులు వచ్చారు ఒకే ప్లేట్లో, నువ్వు ఈ చిన్న ఇడ్లీ ముక్క తినేయ్యా, నువ్వు ఈ చిన్న ముక్క ఇడ్లీ ముక్క తినేయ్యా అంటావా, లేకపోతే వేరువేరు ప్లేట్లో వేరువేరు ఇడ్లీ ఇస్తారా? ఏం చేస్తారు మీరు? మరి ఇక్కడ ఇక్కడి నుంచి అగరబత్తి అక్కడ చూపించేస్తాం. చిన్నపిల్లల ఆటలాగా ఉంటాయి ఇవి. కొంచెం ఆ లెవెల్ మీద పెంచుకోండి. ఎవరికిచ్చే అగరబత్తి వాడిది, ఎవరికిచ్చేటటువంటి పుష్పాలు వాడిది. ఇదే మీరు సర్దుకోండి అంతా. అంటే వాడు ఏమంటాడో తెలుసా? మీరు సర్దుకోండి అంటాడు. కేవలము ఆ యజ్ఞ విధానం అందజేసినటువంటి గురువు యొక్క శక్తి వల్ల భయపడే ఆ దేవతలు మనకి నొంగుతున్నారు. యజ్ఞాన్ని చేయటం వల్ల రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయంటే, మనం కరెక్ట్గా చేయటం వల్ల ఏం కాదు. ఈ యజ్ఞ విధానం అందించాడే ఆయన శ్రీరామ శర్మ ఆచార్య శక్తికి భయపడి. ఎవరి శక్తికి భయపడి యముడు కూడా తన పని చేసుకుంటూ పోతాడో, అంతకంటే గొప్ప శక్తి ఉన్నవాడు కనుక మనం ఎలా చేసినా ఓకే. కానీ ఇంకా ఎదగాలిగా మనం చిన్నపిల్లలాగా, అదే దాంతోనే అంతా కాదు. దాని తర్వాత ఎగ్గికుండి మీద ఏం పెట్టకండి, ఏ వస్తువు పండివ్వకండి. దాని మీద ఈ మీరు వేసే అత్యంతలు అవి కూడా పడకూడదు. మీరు అంటే మీరు ఇంటికి వచ్చిన అతిథికి వాడి పట్టల మీద కాఫీ పోసాను అనుకోండి, ఇస్తూ ఏమంటాడు వాడు? నిన్న మాత్రం సినిమా చూసా, కాఫీ పట్టడం వల్ల హీరో హీరోయిన్ కలుసుకున్నారు. అది ఏం సినిమా అమ్మా? ఏదో నాకు గుర్తులేదు. అది ఆ దీపం బొమ్మ వేసుకుంది హీరోయిన్. అది చివరి 3 గంటల వరకు ఆ బొమ్మ చూసుకోరు వాళ్ళు. కాఫీ పట్టించడం వల్ల బొమ్మ చూసుకుని కలుగుతారు. అలాగే మీరు ఆయన మీద అక్షింతలు అయిపోయడం వల్ల ఆయన ఇష్టపడ్డు ప్రేమ లేక కరెక్ట్ మీరే పోయకండి. చాలా నీట్గా ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో మధ్య మధ్య కావాలంటే చూసేస్తూ ఉండండి. అది ఆ స్పాట్లెస్లీ క్లీన్. ఎక్కడ కూడా దాని మీద ఏం పడకూడదు. అక్కడ ఓం కలశక్తి ముఖే విష్ణు కంటే రుద్రసమాశ్రిత మూలే చతురస్థితో బ్రహ్మ మధ్య మాతృగణాశ్రిత కుక్షౌ సాగర సర్వే సప్తీపావసుందర ఋగ్వేదోదయజుర్వేదో సామవేదోహర్వణ అంగైత సర్వే కలిశంతు సమాశ్రిత అత్ర గాయత్రీ సావిత్రీ శాంతి పుష్టికరీ సదా త్వయి తిష్టంతి భూతాని త్వయి ప్రాణా ప్రతిష్ఠిత శివస్వయంతమేవాసి విష్ణుస్తంచ ప్రజాపతి ఆదిత్యావతో రుద్ర విశ్వే దేవాస వైశృగా త్వయి తిష్టంతి సర్వేపి యత కామఫలప్రదా తత్ప్రసాదాదిమమ్యక్యం కర్తుమీ జలోద్భవ సాన్నిధ్యం కురుమే దేవ ప్రసన్నో భవ సర్వదా. దీప పూజనము. ఓం అగ్నిర్ జ్యోతిర్ జ్యోతిరగ్ని స్వాహ సూర్యో జ్యోతిర్ జ్యోతి సూర్య స్వాహ అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహ సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహ జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః. మాతృవత్సలాలయ శ్రీశ పితృవత్ మార్గదర్శిక నమోస్తు గురు సత్తాయ శ్రద్ధా ప్రజ్ఞాయుతాయ చ. ఓం శ్రీ గురువే నమః. ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందంతో నమస్కారం చేసుకోండి. గురువే నమ నోట్తో అనేస్తారు. లోపల ఆ గురువుకి మీరు నమస్కారం పెడుతూ ఉంటే మీ మానసిక స్థితి ఎలా ఉండదు? తొందర కొడకండి. తొందరగా ఇచ్చేస్తే ఆపరేషన్ గంగలో దిగుతాం పేషెంట్ కూడా. లేదా ఆ గురువుని ఆహ్వానం చేసుకుంటున్నారు, ఆ గురువుకి నమస్కారం చేసుకుంటున్నారు.
స్థాపయామి మీ హృదయంలో స్థాపించుకోండి ఆయన. ఈ యజ్ఞ ప్రక్రియ మొత్తము కూడా ఇంకా మనలో ఉన్నటువంటి ఆ ధైర్య శక్తి గురు శక్తి చేస్తుంది. ధ్యాయామి పూజయామి చేస్తాం అక్కడ గాయత్రి పూజనం. ఆయాదు వరదే దేవి త్రక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసా మాతా బ్రహ్మయోని నమోస్తుతే. ఓం శ్రీ గాయత్రీ దేవి నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి గంధ పుష్ప ధూప ఇందాక వెలిగించిన అగరొత్తి పెట్టేదా లేదే అగరొత్తి పెట్ట మీకు అలా అవదైనా చేస్తే ఎలా ఫీల్ అవుతారో మీరు ఐదుగురు కుటుంబాలు వెళ్ళాక ఒక కాఫీ కాఫీ ఇచ్చి మీరే సర్దుకోండి అన్నీ అన్నట్టు ఉంటుంది. మీకు ఆ భావం లేదు అట్లా మనం ఒక ఇంతైతే కంటికి కనిపించదు కదా. కానీ కంటికి కనిపించకపోయినా ఎలక్ట్రిసిటీ ఎన్ని కొన్ని చేస్తాను. ఒకే ప్లగ్ నుంచి నువ్వు ఒకే కనెక్షన్ తీసుకోగలవు. రెండో కనెక్షన్ కావాలంటే ఏం కావాలి? ఇంకో ప్లగ్ పెట్టాల్సిందే. దీప ఒకే దీపం మరి ఏం చేస్తాం అలవాటు అయిపోయింది. సరే ఇప్పుడు దాని గురించి వరీ కాకండి. నైవేద్యం కనీసం నైవేద్యం అయితే ఒక్కటి పెట్టండి. ఎన్ని దేవతల్ని పిలుస్తామో అన్ని దీపాలు వెలిగించాలి అప్పుడప్పుడు ఒకేసారి కాదు. ఇప్పుడెప్పుడు దాని గురించి చెప్తాం అంటే గురువుకి ఒకసారి గాయత్రికి నైవేద్యం నివేదించామా? సుతామయా వరదా వేదమాత ప్రచోదయంతాం పావమానీంద్రియాణాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఓం అభీప్సితాదృశ్యర్థం పూజితో యత్సరాసురే సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శుక్లాంభరం దేవం శుచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వదా సర్వకార్యేషు నాస్తు తేషామ మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనోరి వినాయకం గురుంబానం బ్రహ్మ విష్ణుమహేశ్వరాన్ సరస్వతీం ప్రణమ్యాదు శాంతికార్యాసు సిద్ధయే. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయతనోరి త్వం వై చతుర్ముఖో బ్రహ్మ సత్యలోకపితామహ ఆగచ్చమండలే చాస్మిన్ మమ సర్వార్థ సిద్ధయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యాన్నగమ్యం వందే శుంభోభయహరం సర్వలోకైకనాథం. వందే దేవుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే శూరిశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్తీయమామమృతాత్ దుర్గే స్మృతా హర్షభీతిమశేషజంతో స్వస్తై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్యదుఃఖభయహారిణికా త్వదన్యా సర్వోపకారకరణాయ సదాశ్రచిత్తా. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీ వీణా పుస్తకధారిణీ మమయదాం వ్యాఖ్యాంధకారాపాం హస్తే స్ఫాటికమాలికాం విదహతి పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం ఆద్రాం యత్కరిణీ యస్మిన్ సువర్ణాం హేమమాలినీ సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమావా కాళికాస్తు కళాతీతాం కళ్యాణ హృదయాం శివాం కళ్యాణ జననీ నిత్యం కళ్యాణీ పూజయామ్యహం. విష్ణుపాదాస్తి సంభూతే గంగే త్రిపదగామిని ధర్మద్రవేతి విఖ్యాతే పాపం మే హర జాహ్నవే. పుష్కరాద్యాని తీర్థాని గంగాద్యా సరితస్తదా ఆగచ్చంత పవిత్రాణి పూజాకాలే సదా మమ. బ్రహ్మా మురారే త్రిపురాంతకారీ భానుశ్చ భూమి సుతో బుధశ్చ
గురుచ శుక్రచ్చిని రావు కేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు గౌరీ పద్మాసి ధీమేధా సావిత్రీ విజయ జయ దేవసేనా సదా స్వాహ మాతరో లోకమాతర హృది పుష్టి సదా తుష్టి ఆత్మన కుల దేవత గణేశేనాధికార్యత వృద్ధౌ పూజ్యాశ్చ షోడశ కీర్తి లక్ష్మీశ సర్వేధా సిద్ధి ప్రజ్ఞా సరస్వతి మాంగళ్యేషు ప్రభుజ్యాశ్చ సప్తేశా దివ్య మాతర నాగతృష్ణ సమారూఢం శూలహస్తం మహాబలం పాతాళనాయకం దేవం వాసుదేవం నమామ్యహం క్షేత్రపాలాన్ నమస్యామి సర్వాదిష్ట నివారకాన్ అస్య యాగస్య సిద్ధ్యర్థం పూజయారాధితాన్మయా. ఓం సిద్ధి బుద్ధి సేతు శ్రీమన్ మహాగణాధిపతే నమః. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శిశి పురందరాభ్యాం నమః. ఓం మాతా పితృచరణ కమలేభ్యో నమః. ఓం కులదేవతాభ్యో నమః. ఓం ఇష్టదేవతాభ్యో నమః. ఓం గ్రామదేవతాభ్యో నమః. ఓం స్థానదేవతాభ్యో నమః. ఓం వాస్తుదేవతాభ్యో నమః. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఓం సర్వేభ్యో తీర్థేభ్యో నమః. ఓం ఏతత్ కర్మ ప్రధాన శ్రీ గాయత్రీ దేవి నమః. ఓం ఏతత్ జ్ఞాన ప్రధాన శ్రీ గురుసత్తాయి నమః. ఓం ఏతత్ భక్తి ప్రధాన శ్రీ లలితాదేవి నమః. ఓం ఏతత్ సమన్వయ ప్రధాన శ్రీ విశ్వమాత్రే నమః. ఓం పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయురస్తు. షోడశోపచార పూజ. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఆవాహయామి స్థాపయామి ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం విలేపయామి పుష్పాణి సమర్పయామి ధూపం దర్శయామి దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి అక్షతాన్ సమర్పయామి తాంబూల పుంగీఫలాన్ని సమర్పయామి దక్షిణాం సమర్పయామి సర్వాభావే అక్షతాం సమర్పయామి తతో నమస్కారం కరోమి నమః సర్వహితార్థాయ జగదాధార హేతవే సాష్టాంగోయం ప్రణామస్తే ప్రేత్నే నమయాసృత. ఓం నమోస్తనంతాయ సహస్రమూర్తే సహస్రపాదాశిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. కొద్దిగా కుడి చేతిలో నీరు, పుష్పాలు, అక్షంతలు తీసుకుని కుడి తోడ మీద పెట్టుకోండి. స్వస్తి వాచనం. ఎక్కకుండా ముందు కూర్చున్న వాళ్ళని చేసుకోండి, మిగతా వాళ్ళు మానసికంగా ఉంటే ఇవ్వగలిగితే అనిపించండి. ఇంతే అది ఉన్నాయా? ఇంకా అందరికీ ఉంటాయి. ఒక పువ్వు, కొద్దిగా అక్షంతలు, ఒక చుక్క నీరు. ఒక ప్లేట్ కూడా ఖాళీ ప్లేట్ రెడీగా ఉంచుకోండి. మంత్రం చదివిన తర్వాత ఆ ప్లేట్ లో ఇది పెట్టేసి ఆగ్నేయ దిశలో పెట్టాలి. కార్యకర్తలు చూసుకోండి. కొంచెం అక్షింతలు, కొంచెం పూలాలు చేతి నుంచి కింద పడకూడదు. ఇది నీరు కానీ ఆ అక్షింతలు కానీ ఆ పుష్పాలు కానీ కింద పడకూడదు. మళ్ళీ అది ప్లేట్ లో పడాలి. జత కొంచెం తక్కువ పరిణామాలు తీసుకోండి. కుడి తొడ మీద పెట్టుకోండి. ఎడమ అరిచేయ, కుడి అరిచేయ కింద పెట్టుకోండి. కుడి చేయి పైన ఉండాలి, ఎడమ అరిచేయ కుడి ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటుందో చూసుకోండి. ఇంకొకటి ప్లేట్ రెడీగా ఉంచుకోమా. చేశాక ఆగ్నేయ దిశలో పెట్టాలి. కలెక్ట్ చేసి ఆగ్నేయం అది కదా, తీసుకెళ్ళాలి పెట్టాలి. గణానాం త్వా గణపతికుం హవామహే ప్రియాణాం త్వా ప్రియపతికుం హవామహే నిరీణాం త్వా నిరీపతికుం హవామహే
वसो ममाहमजानि गर्भदमा त्वमजासि गर्भदम्। ॐ सस्य न इन्द्रो वृद्धश्रवा सस्य न पूषा विश्ववेदा सस्य नस्यास्य वरिष्ठनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ पय पृथिव्यां पयोषधेषु पयो दिव्यन्तरिक्षे पयोधा पयस्वती पयसन्तु मह्यम्। ॐ विष्णोररात्मति विष्णो श्रप्तेस्थो विष्णो च्योदसि विष्णोर्ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वा। ॐ अग्निर्देवता वासो देवता सूर्यो देवता चंद्रमा देवता वसवो देवता रुद्रो देवता आदित्या देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता। ॐ द्यो शान्तिरन्तरिक्षगुं शान्ति पृथिवी शान्ति आपश्शान्ति ओषधयश्शान्ति वनस्पतिः शान्ति विश्वे देवा शान्ति ब्रह्मशान्ति सर्वगुं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि। ॐ विश्वाय देव दुरासु वा यद्भद्रं सन्नासु वा। ॐ ఎక్కడ కింద పడకుండా చూసుకోండి. తూర్పు దిశ వేపు కూర్చున్నవాడు లేచి నిల్చుకోండి. ఒకళ్ళు అక్షింతలు తీసుకోండి. ఒకళ్ళే అందరూ ఒకళ్ళే. డైరెక్షన్స్ తెలుసు కదా, పూర్వే రక్ష ద్వారా అన్నప్పుడు ఆ డైరెక్షన్స్ లో వేయండి. కొంచెం కొంచెం ఎక్కకుండా వేపు. ఓం డైరెక్షన్స్ కాస్త చెప్పమ్మా. తెలుసా? ఓం పూర్వే రక్షత వారా. అలా కాదు, పూర్వం ఎక్కడ, తూర్పు ఎక్కడ, కరెక్ట్ గా తూర్పునవి. తెలిసిన వాళ్ళు ఎక్కువండి. రోజు ఏంటి టైకిన్ చేసేది మీరు? పర్వాలేదు, నేర్చుకోండి. అని అంతకంటే నేను చేసినా ఎక్కడో పప్పులో రాలేస్తూ ఉంటాను, అని చెప్తాను. నో ప్రాబ్లమ్. ఓం పూర్వే రక్షత వారా ఆగ్నేయాం గరుడ ధ్వజ దక్షిణే పద్మనాభస్సు నైరుత్యాం మధుసూదన పశ్చిమే శైవ గోవిందో సుజనాదన ఉత్తరే శ్రీపది రక్షే ఈశాన్యామ్య మహేశ్వర ఊర్ధ్వం రక్షతు దాతావో అధో అనంతశ్చ రక్షతు అనుత్తమ ప్రియస్థానం రక్షత్రీశోమ మాతృత్ అపసర్పంత ఏ భూత ఏ భూత భూమి సంస్థిత ఏ భూతాభికర్తాస్తే గచ్చంతు శివాకేయ ఆపక్రమంత భూతాని దిశాచా సర్వతో దిశం సర్వేషామ విరోధేన యజ్ఞ కర్మ సమారభే. ఇంకా అగ్నిస్థాపన రెడీ చేసుకోండి. అగ్నిస్థాపన అయ్యాక, అగ్నిస్థాపన అంటే సంకల్పం అగ్ని కదా. అగ్నేసి చోటు చెప్తాను, కానీ సాధారణంగా ఇక్కడ మనం తూర్పు నుంచి అన్ని చేసేస్తాం. అసలు ఇటు బ్యాక్ లేకుండా ఉంచండి, ఇటు అసలు ఎవరు కూర్చోవద్దు. రెడీయా అగ్నిస్థాపనకి? వీపిటి లేకుండా అమ్మా ఇలా కూర్చో. ఆయన వేపు వీపులు, ఆయన ఇద్దరేగా కూర్చునేది అగ్నిస్థాపన అయ్యాక. సో నో ప్రాబ్లం. అంటే దక్షిణ దిక్కు ఫేస్ చేస్తున్న వాళ్ళు, ఉత్తర దిక్కు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇద్దరే ఉండండి. మిగతా వాళ్ళకి పారాయణకి వెళ్ళి ఇది అయిపోయాయి. అగ్నిస్థాపన అయ్యాక అగ్ని ముందు నమస్కారం పెట్టుకుని ఆ సంకల్ప శక్తితో చేస్తాం. ఓం భూర్భువత్వ పృథ్వీవరిస్తే పృథ్వీ దేవయజని పృష్ఠేగ్ని మన్నాద మన్నాయదే అగ్నిం దూతం పురోదే హవ్యవాహమ బ్రువే దేవా ఆసాదయాదిహ. ఓం అగ్నే నమ. ఓం అగ్నిం ఆవాహయామి స్థాపయామి ఇహా గచ్చ ఇహ తిష్ట ఇతి పాహ్య పంచోపచారే పూజయే గంధం
అగ్నికుండల్లోనే వేసేయండి, చుట్టూ ఉన్న మేఘాల మీద పెట్టకండి. అంటే ఆయన బట్టలు కనిపించినట్టు అవుతుంది అది, లోపల వేయటం ఏదైనా లేకపోతే బయట పెట్టడం ప్లేట్లో. పుష్పం ధూపం ఇప్పుడు సరేనమ్మా, ఇంకా ఇది అయిపోగానే దీక్ష తీసుకుని మీరు పారాయణకి వెళ్తుంది, ఇద్దరే ఉంటారు ఇక్కడ. ధూపం రేపటి నుంచి అగరత్తులు అవి ఇవి మళ్ళా నోట్లో పెట్టి వేస్తావా? వేసేస్తే వేసి అదేం జరిగారు, దూరంగా పెట్టండి. ఏదైనా దీపం నైవేద్యం స్తోత్రం అందరూ చదవండి. కాస్త అగ్ని బయటకు వచ్చాక సంకల్పం తీసుకుని మేము చెప్పాలన్న దానికి వెళ్ళిపోయి ఇద్దరే ఉంటారు. హియన్మండలం దేశికరం విశాలం రత్న ప్రభం తీవ్రమనాది రూపం దారిద్ర్య దుఃఖ క్షయ కారణం చ పునాతు మాం తత్సవితు వరణ్యం. హియన్మండలం దేవగణైస్తు పూజితం విప్రైస్తు తం మానవ ముక్తి కోవిదం తం దేవదేవం ప్రణమామి భగం పునాతు మాం తత్సవితు వరణ్యం. హియన్మండలం జ్ఞానఘనత్వ గమ్యం త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మరూపం సమస్త తేజోమయ దివ్య రూపం పునాతు మాం తత్సవితు వరణ్యం. హియన్మండలం గోఢయతి ప్రబోధం ధర్మస్య వృద్ధిం కురుతే జనానాం యత్సర్వ పాపక్షయ కారణం చ పునాతు మాం తత్సవితు వరణ్యం. హియన్మండలం వ్యాధి వినాశ దక్షం యద్రుగ్య జుస్తామసు సంప్రగీతం ప్రకాశితం యేన చ భూర్భువస్వ పునాతు మాం తత్సవితు వరణ్యం. హియన్మండలం వేద విదో వదంతి గాయంతి యశ్చారణ సిద్ధ సంఘా యద్యోగినో యోగ దిశాంత సంఘా పునాతు మాం తత్సవితు వరణ్యం. హియన్మండలం సర్వజనేషు పూజితం జ్యోతిష్ కుర్యాదిహమస్య లోకే యత్కాలకాలాదిమనాది రూపం పునాతు మాం తత్సవితు వరణ్యం. హియన్మండలం విష్ణు చతుర్ముఖాస్యం యదక్షరం పాపారం జనానాం యత్కాలకల్పక్షయ కారణం చ పునాతు మాం తత్సవితు వరణ్యం. హియన్మండలం సృజాం ప్రసిద్ధం ఉత్పత్తి రక్షా ప్రళయ ప్రగల్భం యస్మిన్ జగత్ సంహరతేఖిలం చ హియన్మండలం సర్వగతస్య విష్ణో అపరం ధామ విశుద్ధ తత్వం సుష్మాదికై యోగ పథానుగమ్యం పునాతు మాం తత్సవితు వరణ్యం. హియన్మండలం బ్రహ్మ విదో వదంతి గాయంతి యశ్చారణ సిద్ధ సంఘా హియన్మండలం వేద విదా స్మరంతి పునాతు మాం తత్సవితు వరణ్యం. హియన్మండలం వేద విదోపగీతం యద్యోగినాం యోగ పథానుగమ్యం తత్సర్వ వేదం ప్రణమామి దివ్యం పునాతు మాం తత్సవితు వరణ్యం. ఏకీకుండం దగ్గర కూర్చుని ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ లేచి నిల్చోండి. ఉత్తర దిశ చూస్తున్న వాళ్ళు, దక్షిణ దిశ చూస్తున్న వాళ్ళు కూర్చుని ఉండండి, మిగతా వాళ్ళు లేచుకోండి. ఎక్కకుండా దగ్గర ఎవరు ఉండదు, ఇంకా పారాయణ చేసేవాళ్ళు పారాయణ చేసుకోండి. మిగతా కార్యక్రమాలు కానీ నెక్స్ట్ బ్యాచ్కి రెడీ అయ్యేవాళ్ళు కొంచెం ఆర్గనైజేషన్ చూసుకో. ఇప్పుడు కాదు, ఇక్కడ దండం పెట్టుకుని వెళ్ళాలి మీరు. అగ్ని ప్రజలను ఇవ్వాలి. ఇంకా సూర్యకుమారి లే, శైలజ మిగతా వాళ్ళు ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఇద్దరే కూర్చుని ఉండాలి. అందరూ లేవండి, ఇద్దరే కూర్చుని ఉండాలి. గంట తర్వాత నెక్స్ట్ వాళ్ళు, అర్థమైందా?
ఇంకా అలా వస్తూ ఉంటారు, ప్రతి గంటకి మారుతూ ఉండండి. ఎలా ప్లాన్ చేసుకుని ఉంటే అలాగా ఆ అగ్ని వైపు చేతులు పెట్టి, హే అగ్నిదేవ, మేము ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి రేపు 7వ తారీఖు సాయంత్రం మధ్యాహ్నం వరకు ఈ పారాయణ యాంగిల్ చేసుకుంటాము. అగ్ని మీకు చేతులు చూపించండి. మీకు కూర్చున్న వాళ్ళు మాత్రం ఇంకా మామూలు ప్రక్రియలు చేసుకోండి. మీరు ఓం ముద్బుద్ధ్య స్వాగ్ని ప్రతి జాగ్రే తమిష్టా భూతే సగం సృజే రామయం చ అస్మిన్ తదస్తే అత్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీతతా. దండం పెట్టుకుని ఇంకా కార్యక్రమానికి వెళ్ళిపోండి. చూసుకోండి అమ్మా, ముందుగా అర్థం చేసుకో, తొందర ఏం లేదు, పద్ధతిగా చేసుకోండి. వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు ఉండదు. ముందుగా ఇచ్చినప్పుడు మీరు ఎలా చేసుకుంటే అలాగమ్మా, మీ ఇష్టం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రం ఎక్కే ప్రక్రియ కొనసాగించండి. ఇంకా మీరు బయలుదేరండి. ఓం మయం సన్నిధాదానము శరీర తెలుసుగా, శర్వణి తెలుసుగా, తెలుసుగా సన్నిధాదానం అది తెలిస్తే వచ్చేసి అమ్మా ఏమి లాభం చూడు ఒకసారి. ఓం అయంత ఇద్మ ఆత్మా జాత వేదస్తేనే భ్రస్తవర్దస్వ చేత్మాన్ ప్రజయా ప్రతిభే బ్రహ్మవర్చసే నాన్నా తేన సమేదయ స్వా ఇరమగ్నే జాత వేదసే ఇతం నమమ. ఓం సమిదాగ్రిందు వత్పద ఘృతే బోధయ దాతుని అస్మిన్ హవ్యాదిహోదన స్వా ఇరమగ్నే ఇదం నమమ. ఓం సుసమిద్ధాయ శోచితే ఘృతం తీవ్రంజుహోదన అగ్నే జాతవేదసే స్వా ఇదమగ్ని జాతవేదసే ఇదం నమమ. ఓం తంత్వా సమద్ధి అగ్నిరో ఘృతేన వర్ధయామసి బృహక్షోష్ఠాయుష్య స్వా ఇదమగ్నే అంగీరసే ఇదం నమమ. ఓం భూర్భువత్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమై ధియో యో న ప్రచోదయా స్వా ఇదం గాయత్రే ఇదం నమమ. ఇంకా నీళ్లు వేయాలి. ఈ నీళ్లు వేసేది జాగ్రత్తగా గుర్తుంచుకో. మొట్టమొదటి నీళ్లు తూర్పు వైపు వేస్తాం. మొత్తం నీళ్లు పొట్టేయాలి, నింపేయాలి. అది ఒక చెంచా సరిపోతమ్మా. మీ ఇదంతా చిన్నపిల్లలు ఇదివరకు చేసినట్టు, ఇప్పుడు మీరు పెద్దది, పెద్ద యజ్ఞం ఇది. దానికి తగిన నీళ్లు పడాలి. ఓం అదితే అనుమన్యస్వా ఇది పూర్వే, తర్వాత పశ్చిమానికి వచ్చేయండి. ఓం అనుమతే అనుమన్యస్వా ఇది పశ్చిమే, మొత్తం నీళ్లు పొచ్చేయమ్మా, నింపించేయండి. ఓం సరస్వతి అనుమన్యస్వా ఇది ఉత్తరే. ఓం దేవసవిత ప్రదక్షిణ మార్గంలో, నీళ్లు పొచ్చేది ప్రదక్షిణ మార్గంలో. ఓం దేవ సవిత ప్రసవ యజ్ఞం ప్రసవ యజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వ కేతపు కేతం నపునాలు వాచస్పతి వాచం నస్వదతు. ఇంకా నిండిపోయిన మన నీళ్లు నిండలే, ఏం కనిపిస్తున్నాయి, మాత్రం నీళ్లు నిండాలి. అబ్బో భలే టైంకి వచ్చాడే సూర్యుడు గారు. ఇంకా అది మీరు ఆర్గనైజ్ చేసుకుని ఎలా తీసుకుంటారో అలా చేసుకుని అవసరం వేసుకోండి. ఇంకా మీ ఇష్టం, మీకు ఎలా అంటే చివరికి అందరికీ పడతాయి. ఇంకా నేచురల్గా గురువు ముందు తేగా బాగా నింపో మా నీళ్ళు, అవి నిండాలి. ఎప్పుడు గుర్తుంచుకోండి, నీళ్ళు ఎక్కువగా ఉండాలి, అప్పుడు కానీ ఆ రిజల్ట్స్ రావు. నిన్న చెప్పాను కదా, వరుణుడు అగ్ని, వరుణ దేవత అగ్ని దేవత, ఇవి రెండిట్లోనే విత్తనాలు పైకి లేదు. నీళ్లు తగ్గటం వల్ల చాలా చోట్ల రిజల్ట్స్ రావు. నువ్వు నీళ్లు నింపుతూ ఉండు. ఈ అధ్యాహోద్యమంలో ఏమో ఓం ప్రజాపతి స్వాహ ఇదం ప్రజాపతి ఇదం నమమ. ఓం ఇంద్రాయ స్వాహ. చాలా జాగ్రత్తగా మేఘల మీద పడకూడదు, అంటే ఆయన బట్టల మీద పూసినట్టు, అగ్నిదేవుడి బట్టల మీద. అప్ప ఆయన ఎడిటేట్ అయిపోతారుగా, జాగ్రత్తగా పోయి తొందర లేదు. నే తీసుకో, ఎడ్జిట్ క్లీన్ చేసుకో, అలా చేత్తో ఉంచుకో.
స్వాహ అన్నప్పుడు వేసుకోవాలి, తొందర ఏమీ లేదు. ఓం అగ్నే స్వాహ ఇరమగ్నే ఇదం నమమ ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదం నమమ ఓం భూ స్వాహ ఇరమగ్నే ఇదం నమమ ఓం భువః స్వాహ ఇదం వాయవే ఇదం నమమ ఓం స్వః స్వాహ ఇదం సూర్యాయ ఇదం నమమ.